బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. తిరుమల నడక మార్గంలో చిరుత కదలికలు మరోసారి భక్తులను భయాందోళనకు గురి చేస్తుంది. అంటే ఇటీవలే లక్షిత అనే పాపని పొట్టను పెట్టుకున్నటువంటి చిరుత అంతకుముందు కౌశిక్ అనేటువంటి బాబు పైన దాడి చేసినటువంటి ఘటన తెలిసిందే. అప్పటి నుంచి కూడా అటు ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు సమన్వయంతో చిరుత కదలికలపై దృష్టి సారించారు. అయితే 6 చిరుతల్ని బంధించినటువంటి అటవీశాఖ అధికారులు 4వ చిరుత లక్షిత పాపని చంపినట్టు గుర్తించారు. అంటే అది ల్యాబ్కు పంపించినటువంటి నేపథ్యంలోనే ఆ రిజల్ట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ చిరుతనైతే ఎస్వి జూ పార్క్లోనే ఉంచినట్టు పరిస్థితి. కాకపోతే 2 రోజుల క్రితం మళ్ళీ చిరుత కదలికలు తిరుమల కనుమ రహదారుల్లో కనిపించింది. అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి అలి నడక మార్గం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మరోసారి చిరుత చెట్టుపైన కూర్చొని ఉన్నటువంటి విజువల్స్ ట్రాప్ కెమెరాకి చిక్కాయి. ప్రస్తుతం నేను అలిపిరి నడక మార్గం గుండానే ఉన్నాను. అంటే ఇప్పటికే భద్రతా సిబ్బంది అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, లేదంటే చిరుత కదలికలు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో గుంపులు గుంపులుగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇటీవలే చిరుత సంచారం నేపథ్యంలోనే భక్తులకి కొన్ని కర్రలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కర్రలు చేతిలో ఉంటే చిరుత పులులు అటాక్ చేయవు అనేటువంటి ఒక ఆలోచనతోనే టీటీడీ ఆ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు కూడా ఎక్కడైతే చిరుత కదలికలు ఎక్కువ కనిపిస్తున్నాయో అటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కావచ్చు, లేదంటే అక్కడి నుంచి నడక మార్గం గుండా మోకాలు మెట్లు వరకు చిరుత సంచారం ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో చాలా వరకు భద్రతా చర్యలు అయితే చేపట్టారు. కాకపోతే అక్కడ చిరుతలు తరచూ సంచరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసాం. ఇప్పటికే ట్రాప్ కెమెరాలు దాదాపు 200 పైగా ట్రాప్ కెమెరాలు ఈ అలిపిరి అదేవిధంగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉంచినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. చిరుత చెట్టుపైన కూర్చొని ఉన్నటువంటి ఆనవాళ్ళు మనం చూడొచ్చు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో 12 సమయంలో చిరుత అక్కడ కదలికలు మనం స్పష్టంగా కనిపించవచ్చు. ఇక్కడ చూస్తూ చెట్టుపైన కూర్చున్నటువంటి చిరుత అక్కడ అటుగా వెళ్తున్నటువంటి ఒక పందిని గుర్తించింది. ఆ పందిని అటాక్ చేసేటువంటి క్రమంలోనే అది అక్కడ దాక్కున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కాకపోతే ఇదంతా జరిగింది కాలినడకన మార్గం వెళ్ళేటువంటి కూతవేటు దూరంలోనే. మరోవైపు ఎలుకబంటి సంచారం కూడా అదే ప్రాంతంలో జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఎలుకబంటి అటువైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. అంటే ఎలుకబంటి కావచ్చు, చిరుత కావచ్చు, ఇవి రెండు కూడా మనుషులపైన అటాక్ చేసేటువంటి జంతువులుగా చెప్పుకోవచ్చు. అంటే ఇవి రెండు కదలికలు మాత్రం తరచూ ఈ నడక మార్గంలో కనిపిస్తుంది. అయితే అనేక సందర్భాల్లో కూడా అక్కడ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే చిరుత కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కదలికలు కనిపించడం వెనుక కొంతమంది భక్తుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి మూగజీవాలకు సంబంధించి కొంత ఆహారం అందించే ప్రయత్నం అయితే చేస్తుంటారు భక్తులు. అంటే కాలినడకన వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, అంటే రోడ్డు మార్గం గుండా వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఈ ఏవైతే జింకలు దుప్పులు కణితలు ఎక్కువ కూడా కనిపిస్తూ ఉంటాయి కోతులకు సంబంధించి. వీటన్నిటికీ కూడా భక్తుల దగ్గర ఉండేటువంటి ఆహారాన్ని అందించడంతోనే అవి ఎక్కువ కూడా అలవాటు పడి అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండడము, దాన్ని చూసి చిరుత అక్కడ సంచరిస్తూ ఉండడము, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూడొచ్చు ఇటువంటి చిన్న పిల్లలతోనే కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చూడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆ పాప ఒకటే వెళ్తూ ఉంది. ఇటు వెళ్తున్నటువంటి సందర్భంగానే అటు లక్షిత కానీ కౌశిక్ అనేటువంటి బాబుని పట్టణం పెట్టుకుంది. ఎక్కడ మీ పేరెంట్స్? ఎక్కడ ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఎక్కడున్నారు? మీ అమ్మా నాన్న ఎక్కడ? వాళ్ళ అమ్మా నాన్న మీ బాబేనా? ఈ బాబు ఎవరో తెలియదు, ఇక్కడ సంచరిస్తోంది. చూడండి, ఇట్లా పేరెంట్స్ కొద్ది నిర్లక్ష్యంగా ఉండడంతోనే అటు జంతువుల సంబంధించినటువంటి ట్రాప్లో పడుతున్నారు. మీ పాప అమ్మా? ఆ పాపను అట్లా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆ పాప ఒకటే వెళ్తోంది, చిరుతలు తిరుగుతున్నాయి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. పాపని చేపట్టుకునే దగ్గరగా తీసుకెళ్ళండి, ఎందుకంటే చిరుతలు తిరుగుతున్నాయి పైన. ఓకేనా? చేపట్టుకొని తీసుకెళ్ళండి, పాపని చేపట్టుకొని తీసుకెళ్ళండి. సో చూస్తున్నాం కదా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. పాప ఒకటే ముందరు వెళ్ళిపోతూ ఉంది. పేరెంట్స్ వాళ్ళ పాటికి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ ఈ పసుపు కుంకుమ పెట్టుకుంటూ పైకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటువంటి ఘటనలే జరుగుతూ ఉంటాయి. పాపని ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకునేటువంటి వెళ్ళేటువంటి క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలే మళ్ళీ పునరావృతం కాకుండా టీటీడీ వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. చూస్తున్నాం చాలా క్లారిటీగా ఆ పాప ఒకటే వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ వెనకాల ఎక్కడో దాదాపు ఒక 50 దూరంలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే అటు క్రూరముఖాలు అటాక్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లల జోలికి ఏవి కూడా రావు.
కాకపోతే చిన్నపిల్లలు ఒకటే ఉంటే మాత్రం ఖచ్చితంగా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.